దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మరికొన్ని గంటల్లో దేశంలోనే అతిపెద్ద కుంభమేళ అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం అయిపోయింది. ప్రస్తుతం నేను కరీంనగర్లోని రేకుర్తుల వద్ద ఉన్నాను. రేకుర్తి ఇక్కడ సమ్మక్క సారక గద్దెల వద్ద ఉన్నాను. సో నీ ఇక్కడ వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే, ఈ సమ్మక్క సారక జాతర అనేది స్టార్ట్ కావడానికి ముఖ్య కారణం ఈ అమ్మ అంట. సో ఈ పూజరమ్మ అంటారు ఇక్కడ అమ్మను. అసలు ఈ జాతర ఎందుకు స్టార్ట్ అయిందో మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. శనార్తి అమ్మ, ఈ జాతర అసలు ఎందుకు స్టార్ట్ అయింది చెప్పండి. అప్పుడు నాకు ఏం తెలియదు, తెలియకుండానే నేను ఈడికి వచ్చి చేరిన. ఈడ గద్దెలు కట్టుకుంటా గద్దెలు కట్టుకుంటా అని సంబరంగా ఎగురుకుంటా తిరుక్కుంటా చేరిన. అప్పుడే ఇక్కడ రాయమల్ల అన్న ఆయన ఉన్నాడు, పిట్టల రాయమల్ల అన్న. ఆయన కోడలకు ఆమె మనమరాలు మంచిగా లేకుంటే ఆయనకు బుద్ధి పుట్టిందట ఈడ గద్దెలు కట్టాలని. బుద్ధి పుట్టినాక అప్పుడు ఈ తల్లే బుద్ధి పుట్టించింది. మా అత్తగారు ఉన్నారు, అవతల పొలిమారు లాగని కోరుకున్నా, ఇవతల పొలిమారు అయిన బుద్ధి పుట్టించిన నడి పొలిమారులో నిలుతానా అని నవ్వుకుంటా తిరుగుతున్నట్టు ఊకే. అట్లనే జరిగింది. 8 నెలల వరకు ఇక్కడ గద్దెలు మొదలు చేశారు. మా భర్తకు దేవుడు అంటే అద్దు అద్దన్నాడు. అద్దని మస్తు బాధ పెట్టిండు. బాధ పెట్టినా కానీ నేను బాధపడుకుంటున్నాయినా కానీ నాకు కోపం లేదు. అమ్మవారి మీద ఉండే నవ్విచ్చింది నన్ను. సంతోషంగా జరిగింది. సంతోషంగా జరిపించుకుని గద్దెలు కట్టారు. గద్దెలు కట్టినాక కూడా రానియలే నన్ను. రానియకున్నా కానీ 2వ జాతరకు తెగాల్చుకొని వచ్చిన, వచ్చిడ చేరిన. చేరినాక ఇక మంచిగా జరిగింది. జాతరకు మంది అత్తలేరు, జాతరకు మంది అత్తలేరు అంటే 2వ జాతర అప్పుడు. అప్పుడు నేను చెప్పినట జాతరకు జనాన్ని పెంచుకుంటా అప్పుడు సంతోషం జరుగుతుంది. 4 కాండాలకు పేరు పోతా నేను, సంతోషంగా జరుగుతుంది. ఈ రేకుర్తి పొలిమార్ల సంతోషమైన పేరు తెచ్చుకుంటేనే మేడారం వెనుక చిన్న మేడారం రేకుర్తే అని చెప్పిందట. ఆ పెద్ద మనిషి లేడు రాయమాళ్ళ అన్న, ఇప్పుడు సీనన్న ఉన్నాడు, పిట్టల సీనన్న. పిట్టల సీనన్న మంచిగా చూసుకుంటాడు, మంచిగా ఆర్చుకుంటాడు, చేస్తాడు, అత్తాడు పోతాడు. ఇక్కడ నీళ్ళ సౌకర్యం కూడా మంచిగా ఉన్నది, అన్ని విధాలు మంచిగా ఉన్నది. మంచిగా సీట్లు ఉన్నది కదా, ఎక్కంచెలు అత్తారు హైదరాబాద్ నుంచి వెళ్ళి, ఇక్కడ నిజామాబాద్ నుంచి వెళ్ళి, జగిత్యాల నుంచి వెళ్ళి, సిద్దిపేట నుంచి వెళ్ళి, ఇటు గోదావరి కానీ బెల్లంపల్లి 4 కాండాల నుంచి వెళ్ళి అత్తారు ఇక్కడికి. మస్తు జాతర జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఇక్కడ గద్దెలు కట్టిన తర్వాత అప్పుడు మీకు మంచిగా అయిందా? సంతోషం జరిగింది. గద్దెల కాడనే ఉంటాను నేను, ఇంటికి పోతలేను. ఇక అప్పటి నుండి ఇక్కడనే ఉంటారు మీరు? ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 34 ఏళ్ళు అవుతాయి. 34 ఏళ్ళకెళ్ళి మీరు ఇక్కడనే ఉంటారు? అయ్యా, చిన్న కొడుకు కూడా పెళ్లి అయింది, 5 నెలల పిల్లగాన్ని విడిచిపెట్టి వచ్చిన కదా, వాని కూడా కొడుకు బిడ్డ పుట్టింది. ఇక కొడుకులు బిడ్డలు అందరు ఎవరి కాళ్ళు ఉన్నారు, అందరికి పెళ్లిళ్ళు అయినాయి. ఈ తల్లి దయ వలన పెళ్లిళ్ళకి కూడా పోలే నేను. ఈ అమ్మవారిని చూసుకుంటూనే ఉన్నాయి గద్దెల కాడ. ఇక్కడనే నా నికురమే, ఇక్కడ సమ్మక్క సారమ్మనే మొత్తం. ఈమెనే నేను కాలుకు చెప్పుదోడుగా, ఉడుకులీళ్ళతో స్నానం చేయ, ఫంక్షన్ హాల్లో అన్నం తినా. మీరు కొడుకులు కదా, మీ దగ్గర ఉండా. రాత్రి లేచి నీళ్ళు ముంచుక తాగుతారు, అవే చాయ్ పెట్టిస్తాను అంటారు. ఉండా, నాకు నేనే గిలాసడాన్ని బియ్యం పెట్టుకుంటా అంటే తింటా. సంతోషంగా గద్దెలు చూసుకుంటూనే ఉంటా. గద్దెలు విడిచిపెట్టి పోను, ఇక్కడనే ఉంటాయి మొత్తం. ఇక్కడనే ఈ అమ్మవారికే అంకితమైన అయిపోయినా. ఇక నాకు గద్దెలు పుట్టిన కాంచేళ్ళు పందిరేస్తారు, ఆ పందిరి కిందనే ఉంటా. ఓకే, ఈ గద్దెలు చూసుకుంటూనే ఉంటా పందిరి కింద. ఇప్పుడు జాతర వచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుంది ఇక్కడ? సంతోషం అనిపిస్తుంది. వీళ్ళందరూ అన్నం తినమన్నా తినా, కడుపు నిండా ఉంటుంది నాకు. అంటే జాతర వచ్చినప్పుడు మీరు ఇక్కడ జాతర రావడానికి కారణం మీరే కదా. ఇక్కడ జాతర వచ్చినప్పుడు మీకు ఎలా చూసుకుంటారు ఇక్కడ అందరూ? అందరు లీడర్లు అందరు గౌరవిస్తారు నన్ను, సంతోషంగా చూసుకుంటారు.
పెద్దలందరూ నన్ను సంతోషంగా చూసుకుంటారు, అమ్మాయి ఇక్కడి పొలమార్లా ఉన్నందుకు మాకు సంతోషం అనిపిస్తుంది అంటారు. ఇప్పుడు 30 ఏళ్ళకెళ్ళి ఇక్కడనే ఉంటానన్నా. ఇప్పుడు ఎంతమంది వస్తారమ్మా ఇక్కడ భక్తులు? వస్తారు, కోట్ల జనం వస్తారు. అప్పుడు మీరు ఫస్ట్ పెట్టినప్పుడు ఎంతమంది వచ్చిండే? అప్పుడు కొద్దిగానే కొద్దిగానే ఒక రోజు వచ్చిపోయినంత మంది. కానీ ఇప్పుడు అట్లా కాదు, లక్షల జనం వస్తారు. సంతోషంగా జరుగుతుంది, మంచి జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి అందరికి, ఈ తల్లికి మొక్కున్న వాళ్ళందరికీ, కొడుకు కానంటే కొడుకు అవుతాడు, బిడ్డ కానంటే బిడ్డ అవుతుంది, పెళ్ళిళ్ళు కానంటే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఈ తల్లి కారణము మేడారం నుంచి వెళ్ళి దిగచ్చిన సమ్మక్క సారలమ్మ ఇక్కడ రేకుర్తిల. అది పెద్ద మేడారం, ఇది చిన్న మేడారం రేకుర్తి. సంతోషం జరుగుతుంది.